తర్వాత హై పవర్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అది ఏ నిర్ణయం కూడా అధ్యక్ష ఏదో సులభంగా ఏదో ఈరోజు రేపు పొద్దున అనుకొని రేపు పొద్దున మనం రియల్ ఎస్టేట్ కంపెనీతో వాళ్ళ మాదిరి మాట్లాడుకొని అట్లా లేదు అధ్యక్ష. అంటే ఫస్ట్ ఒక ఎక్స్పర్ట్ కమిటీ తర్వాత బాస్టన్ కన్సల్టింగ్ తర్వాత నెక్స్ట్ వచ్చిండేది ఒక హై పవర్ కమిటీలు ఎవరు అధ్యక్ష? ఏది ఏమైనా కూడా ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజాస్వామ్యంలో ఆ నిర్ణయం రాజకీయ నిర్ణయం ఉండాలనే ఉద్దేశంతో వ్యాపార నిర్ణయం తీసుకోలేదు కదా అధ్యక్ష. వాళ్ళు డైరెక్ట్గా వ్యాపారస్తులను పెట్టినారు అధ్యక్ష. ఇక్కడ మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు హై పవర్డ్ కమిటీలో మినిస్టర్లను పెట్టినారు అధ్యక్ష. ఆల్ మినిస్టర్స్, రెస్పాన్సిబుల్ మినిస్టర్స్ ఆఫ్ కన్సర్న్డ్ పోర్ట్ఫోలియోస్ వచ్చిన తర్వాత వాళ్ళు ఈ అభివృద్ధికి, రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయేదానికి, ఒక వే ఫార్వర్డ్కు మనకు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొని వచ్చిన తర్వాత అన్నీ కూడా సమగ్రంగా ఆలోచన చేసిన తర్వాత అప్పుడు మనము ఒక ఆలోచనకు ఏది వికేంద్రీకరణ మస్ట్. జస్టిస్ శ్రీకృష్ణ చెప్పినది కరెక్ట్, శివరామకృష్ణ గారు చెప్పినది కరెక్ట్, ప్రపంచంలో ప్రతి ఒక్కరూ పాటిస్తుండేది కరెక్ట్, చంద్రబాబు నాయుడు గారు ఆలోచించండి తప్పు అని వెరీ క్లియర్గా తేలింది అధ్యక్ష. ఆ తేలిన తర్వాత అప్పుడు మనము వికేంద్రీకరణలో భాగంగా మనము ఒక లోకల్ జోన్స్, సపరేట్ జోన్స్ అధ్యక్ష, సపరేట్ జోన్స్ పెట్టి, సపరేట్ జోనల్ బోర్డ్స్ పెట్టి, ఆ బోర్డ్స్ ద్వారా వివిధ ప్రాంతాలను, ఉత్తర కోస్తా అయితేనేమి, కోస్తలాంధ్ర అయితేనేమి, రాయలసీమ అయితేనేమి, ఇవన్నీ కూడా సపరేట్ బోర్డ్స్ పెట్టి డెవలప్మెంట్ ఆఫ్ ఆ ప్రాంతాన్ని బోర్డ్స్ ద్వారా చేస్తూ ఏవైతే కాన్స్టిట్యూషనల్ ఫంక్షన్స్ ఉంటాయో, కాన్స్టిట్యూషనల్ ఫంక్షన్స్ ఏముంటాయో అధ్యక్ష, కాన్స్టిట్యూషనల్ ఫంక్షన్స్ వన్ ఈజ్ ద లెజిస్లేటివ్ ఫంక్షన్, మోస్ట్ ఇంపార్టెంట్ లెజిస్లేటివ్. ప్రజాస్వామ్యానికి మూలము లెజిస్లేచర్. ఆ తర్వాత ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్ పరిపాలన. ఆ తర్వాత జ్యుడిషియల్ ఫంక్షన్స్, ఏదైతే చట్టానికి సంబంధించినది. అందుకనే పరిపాలనకు మూలమైనది లెజిస్లేటివ్ ఫంక్షన్స్ కాబట్టే ఇక్కడే ఇదే ప్రాంతంలో లెజిస్లేచర్ ఉండాలని చెప్పి ప్రభుత్వం కానీ గౌరవ ముఖ్యమంత్రి కానీ ఆ రోజు నిర్ణయించడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఆ తర్వాత ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ వైజాగ్ అనుకున్నాం అధ్యక్ష. ఎందుకు? ఎందుకంటే ఈరోజు వైజాగ్ ఈజ్ ఆల్రెడీ అ సిటీ. వైజాగ్ ఉన్న కనెక్టివిటీ కానీ, వైజాగ్కు ఉన్న ఒక ప్రసిద్ధి కానీ, వైజాగ్ ఉన్న ఫెసిలిటీస్ కానీ, వైజాగ్కు సంబంధించిన స్టీల్ ప్లాంట్, వైజాగ్కు సంబంధించిన ఈస్టర్న్ నేవల్ కమాండ్, వైజాగ్కు సంబంధించిన షిప్ యార్డ్ వలన భారతదేశం నుండి ప్రతి ఒక్కరు ఆల్రెడీ ఉన్నారు అక్కడ. అది ఒక పెద్ద నగరము. కొంత పుష్ ఇస్తే అదొక మహానగరంగా ఏర్పడి ఈస్ట్ కోస్ట్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సిటీస్ ఇమ్మీడియట్గా అయ్యే అవకాశం ఉంది. ప్రజలందరికీ కూడా సౌకర్యము బాగుంటుందనే ఉద్దేశంతో వైజాగ్ అనుకున్నారు. శ్రీబాగు ఒప్పంద ప్రకారము, ఉడమిడగ ప్రకారము ఆల్రెడీ ఆల్ పార్టీస్ హ్యావ్ కన్సెంటెడ్ ఏమని, రాయలసీమ కర్నూలు షుడ్ హ్యావ్ ద జ్యుడిషియల్ ఏరియా అని చెప్పేసి అందుకని హైకోర్టు ఆ రోజు కర్నూలు అని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఈరోజు అనవసరంగా దాన్ని ఊరికే తప్పు పడతా ఉండారు అధ్యక్ష. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, అన్ని చోట్ల అందరం కలసాలి. సంవత్సరంలో మనం ఇక్కడ లెజిస్లేచర్లు, ఇక్కడ మనం అసెంబ్లీ నడుపుకుంటాము, అవసరం వచ్చినప్పుడు అక్కడ వైజాగ్లో మనము మన ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ ఏదైతే గవర్నమెంట్ పరిపాలన ఉంటుంది, ఏదైతే మనకు కోర్టు సంబంధించి 1937లోనే ఏదైతే డిసైడ్ అయిందో 37లో డిసైడ్ అయ్యేది కర్నూలులో. వాస్తవానికి ఆ రోజు కర్నూలులో రాజధాని అధ్యక్ష. ఈరోజు ఒక ఫేర్ ప్రైస్ షాప్, ఈరోజు ఫేర్ ప్రైస్ షాప్ అధ్యక్ష మన మన కాలనీలో కానీ మన సందులో ఉండే ఒక చిన్న మన ఫేర్ ప్రైస్ షాపు దుకాణం మారుస్తే ఒప్పుకుంటారు అధ్యక్ష. మరి ఆ రోజు కర్నూలు వాళ్ళు చాలా బ్రాడ్ మైండ్తో రాయలసీమ నో ప్రాబ్లం, హైదరాబాద్ ఒక గొప్ప నగరం, మనమందరం కలిసి హైదరాబాద్ని డెవలప్ చేసుకుందాము, హైదరాబాద్ ఈజ్ మోర్ యాప్ట్ అనే ఉద్దేశంతో ఆ రోజు చాలా బ్రాడ్ మైండ్తో, విశాల హృదయంతో ఆ రోజు ఒక్క మాట కూడా చెప్పకుండా ఆ రోజు చెప్పిన మాట ఈరోజు గుర్తు చేస్తాను. ఈ విధంగా అధ్యక్ష చేసిన దానివలన మన ఏపీసీఆర్డీఏ యాక్ట్ను మనము అమరావతి మెట్రోపాలిటన్ రీజన్ ఏరియా డెవలప్మెంట్ ఏరియాగా మనం మార్చడం జరిగింది అధ్యక్ష. జోన్సు, ప్రాంతాలు, నగరాలు ఇవన్నీ కూడా ఓవరాల్గా కాంప్రహెన్సివ్గా మరి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచనతో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఆ తర్వాత అధ్యక్ష రాజకీయాల వలన, ప్రధానంగా రాజకీయాలు అందరూ తెలిసిండేది అధ్యక్ష, ప్రాంతీయతత్వం కొంతమందిలో రెచ్చగొట్టి, కొంతమందిలో లేని ఆలోచనలు తెచ్చి, కొంతమందిలో అనవసరమైన, ఎందుకంటే వేరే సబ్జెక్టే లేదు అధ్యక్ష. 2019 నుంచి చూసినట్లయితే విపరీతమైన మెజారిటీ, కనీవిని ఎరగని మెజారిటీ 151 కాక పాపం వాళ్ళు తెలుగుదేశంలో ఉన్న 20 చిల్లర మాత్రం ప్రతి ఒక్కరి ఇక్కడికి రావాలనే ఉండరు తప్ప, ఒక ఇద్దరు ఉంటారే మా అధ్యక్ష లోపల రాకుండా ఉండాలని, మిగతా అందరు రావాలని పాపం వాళ్ళు కూడా.
అది కాకుండా లోకల్ బాడీ ఎలక్షన్స్ ప్రతి ఒక్కటి గమనించుకొని చూసుకున్నట్లయితే అధ్యక్ష, ఆల్మోస్ట్ ప్రజలందరూ కూడా ఎటువంటి కులమత భేదాలు లేకుండా, ప్రాంతీయతత్వం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా కంప్లీట్గా ఈ ప్రభుత్వం మీద, మన ముఖ్యమంత్రి గారి మీద సంపూర్ణ నమ్మకంతో గౌరవంతో ఒక సైడ్ కావడంతో వాళ్ళకి వేరే సబ్జెక్ట్ లేక ఇది ఒక సబ్జెక్ట్గా తీసి, ఎంతైనా కానీ అధ్యక్ష ప్రజలు కూడా అమాయకులు ఉంటారు. ఆ అమాయకులను అనవసరంగా రెచ్చగొడుతూ, కొంతమంది అనవసరంగా హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇంకొక రైతుల ముసుగు కింద వాళ్ళందరినీ మరి నటిస్తూ రకరకాలు చూస్తూ ఉన్నాం అధ్యక్ష. మనం టీవీ చూసినా కూడా, మరి మనం అక్కడ పోయి ప్రజలు మన వాళ్ళు ఎవరైనా పోయి గమనించినా కూడా చెప్తారు యాక్చువల్గా వాస్తవానికి జరుగుతుండేదేమని. ఏది ఏమైనా కూడా అధ్యక్ష ఒక నిర్ణయానికి రావడం జరిగింది మన ప్రభుత్వం. మనం ఒక గొప్ప నిర్ణయం తీసుకునే తప్పుడు ఏదైనా కానీ మనకు ఆ గొప్ప నిర్ణయంలో ఆ 1%, 2%, 3% కూడా ఎందుకు ఆ విధమైన వాళ్ళ ఆలోచన ఉండాలి, మరొకసారి చూద్దాం, మరొకసారి కలుద్దాం. ఎవరెవరైతే ఇంతో అంతో కొద్దిగా ఆ 1%, 2% ఎవరన్నా కానీ కొద్దిగా వీళ్ళ ప్రలోభాల వలన, వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వలన ఏమన్నా వాళ్ళకు ఒక క్వశ్చన్స్ ఏదైనా ప్రశ్నలు ఉంటే ఆ ప్రశ్నలు కూడా సమాధానం చెప్దాం. సమాధానం చెప్పి కాంప్రిహెన్సివ్గా అధ్యక్ష మరి హేతుబద్ధతతో మనము ఏదైతే అడ్రస్ చేయాల్సిన అవసరం ఉందో అవన్నీ చేస్తూ సంబంధించిన పాలసీ అనేది అధ్యక్ష, ఆ పాలసీ అనేది మనం ఏదైతే 1%, 2% ఉన్నారో వాళ్ళతో ఒకసారి మళ్ళీ కూడా మాట్లాడి వాళ్ళతో సంప్రదించి అందరినీ 100కి 100%, ఎందుకంటే పాత అనుభవాలు చేదు అనుభవాలు అనేది ఉండకూడదు, 100కి 100% ప్రతి ఒక్కరు కూడా కలిసిమెలిసి వచ్చి ఒక మంచి సంతోషంగా ఆనందంతో కూడిన కొత్త ఆంధ్రప్రదేశ్, ఎందుకంటే 2014 నుంచి 2019 పేరుకు ఆంధ్రప్రదేశ్ కానీ అది కొత్త ఆంధ్రప్రదేశ్ కాదు అధ్యక్ష, కొత్తతనం ఏం లేదు, పాతతనమే వల్లదంతే. మళ్ళీ ఒక కొత్త ఆంధ్రప్రదేశ్, ప్రతి ఒక్క ఏదైతే రీజన్ ఉందో అన్ని ప్రాంతాలు కూడా ప్రతి ఒక్కరు సంతోషంగా కలిసిమెలిసి ముందుకు పోయేదానికి ఏర్పాటు చేసుకోవాలని చెప్పి మరొకసారి వీ విల్ రీవిజిట్, వీ విల్ రీలుక్, అంటే చాలా ఉదార స్వభావంతో అధ్యక్ష, ఎంతో ఉదారత్వంతో, ఎంతో మెగ్నానిమిటీతో ఈరోజు ఈ రిపీల్ చేసుకుంటూ కొంతమంది అనుకోవచ్చు ఎందుకు రిపీల్ చేస్తున్నాను. రిపీల్ ఎందుకంటే మరొక్కసారి కూడా ఎంతో కొంత కొద్దిగో గొప్ప ఎవరన్నా ఇటు అటు ప్రశ్నలు ఉండే వాళ్ళకు ఆ ప్రశ్నలకు కూడా మనం సమాధానం చెప్పి మనం ఏదైతే ఒక మార్గం అనుకున్నామో ఆ మార్గంలో వికేంద్రీకరణ అనేది ఖచ్చితంగా ప్రైమరీ ఆబ్జెక్టివ్గా పెట్టుకుంటూ అదేవిధంగా పలు ప్రాంతాల్లో ఉండే వాళ్ళందరూ కూడా అందరూ కూడా సమానంగా భాగస్వాములు అయ్యేదానికి ఏర్పాటు చేస్తూ మన డిశ్చార్జ్ ఆఫ్ వేరియస్ కాన్స్టిట్యూషనల్ ఫంక్షన్స్ ఏవైతే ఉండేవో పలు ప్రాంతాల నుంచి చేసి మరి రాష్ట్రాన్ని ఒక మంచి డైరెక్షన్లో మంచి మార్గంలో ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఆలోచనతో ఈ రిపీల్ యాక్ట్స్ పెట్టడం జరిగింది అధ్యక్ష. కాబట్టి అందరికి కూడా ఈరోజు నేను మన సభ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అధ్యక్ష ఈ విషయము వాళ్ళకు కూడా కులంకుశంగా అర్థం చేసుకుంటారనే నమ్మకము నాకుంది. ఆ కారణం వలన ఈ యాక్ట్ రిపీల్ యాక్ట్ పెట్టడం జరిగింది అధ్యక్ష. థ్యాంక్ యూ.